say the office was real time. Sir, we have the deputy collector's me, office of the Naman and Lucha, even there was the office of Kalu, this county, police and petty, police and petty. One day senior officer, Punta. Flood search and. The low pressure area of the Sudan Central Bay of Bengal, and it's why we have passed on to this basis, sir. The associate operating cyclone surface testing up to 7.6 km above the isolated places in the Srikakulam, Shakapatnam, Jayanagaram, East Godavari, Krishna, and 2.5 mm to 15.5 mm in Nellore, Chittoor, Andhra, and Kadapa districts. Accuracy, Bukati, and on the yellow. Micro level, macro level, sub micro level. How was it coming out? What accuracy was it? Can you send a message in the morning? Crawl a four grid of time. Speed it over with going. What is the accuracy? How much it can depend? Depend. Position for us to just go in real time of our action this calls now from the and the kind of the this call now but now just say morning in the then not the one of shall go over day morning in the day pratyekanga gunturi area lo meekoda ee dashboard untundi ippitiki mala perigindi ippudu oka 10 gantlo విడుగురాడైతే ఒక 22 సెంటీమీటర్స్ మళ్ళీ అర్థంగా పడింది. మార్నింగ్ 8:32 11.25 సెంటీమీటర్ పడింది, అంటే 118 మిల్లీమీటర్ పడింది. బెల్ట్ ఇంతల 10 పడింది, పులిపాడు 10 పడింది. అక్కడి నుంచి ఈస్ట్ గోదావరి కాజలూరులో 7.2 ఆ విధంగా మళ్ళీ తగ్గుతా వస్తూ ఉంది. నిన్న ఈ రోజు పడిన వర్షపాతం వల్ల కొన్ని స్పెసిఫిక్ పార్ట్స్ కానీ ఇంకా మిగతా ప్రాంతాల్లో కొంత ఇబ్బంది వస్తూ ఉంది. దీనిపైన రైతులకు కొన్ని ప్రాంతాల్లో నీటి కూడా ఫ్లో ఓవర్ఫ్లో కావడం దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉన్నాయి. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది మనం ఇప్పుడు జిల్లాలకి డాష్ బోర్డ్ ఇచ్చేవాళ్ళం ఇచ్చారు లేదా లేదు, జిల్లాలకు డాష్ బోర్డ్ ఇచ్చేసేయాలి. ఇంత టైం కావాలి, ఒకసారి ఉంటే ఆ రోజు అయిపోవాలి. జిల్లాకు డాష్ బోర్డ్ వస్తే మీ జిల్లాలో మొత్తం ఎంత వర్షం పడిందో మీకు ఒక ఐడియా వస్తుంది. అదే మరి ఇప్పుడు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు డాష్ బోర్డ్ ఇచ్చేయమంటున్నాం, వాళ్ళకు కూడా ఇచ్చేస్తే రెవెన్యూ డివిజన్లో కూడా వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎంత పడింది ఎక్కడ పడుతుందని వాళ్ళు కూడా యాక్ట్ చేస్తారు.
మండల్ లెవెల్లో మనం చేసుకోవచ్చు. అదే మనకి ఆ విలేజ్ లెవెల్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీన్ని బేర్ చేసుకొని మీరు రియల్ టైం ఇప్పుడు నేను చూస్తే నలభై మంది యాభై మంది బస్సులో బయలుదేరుతున్నారు, కానీ సేఫ్గా ఉన్నారు. ఆ బస్సు ఏదైనా టిల్ట్ అయితే ప్రాబ్లం వస్తారు, అక్కడే రియల్ టైంలో యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాల్సింది. రెండు హెలికాప్టర్లే తగ్గిస్తున్నాం, ఆర్మీ కూడా చేసాం, మందు కూడా హెలికాప్టర్ తీసుకోండి, మన హెలికాప్టర్ పంపించాం, గుంటూరులో పొజిషన్ చేయమన్నాను. నేను ఇక్కడ అందరూ కోరేది, ఇది ఒక పద్ధతి ప్రకారం ఒక పర్ఫెక్ట్గా మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు కొన్ని గంటల మనం ముందుగానే అలర్ట్ చేస్తే పబ్లిక్ కూడా అప్రమత్తం అవుతారు, జాగ్రత్తగా ఉంటారు. మనం అప్రమత్తం చేయకపోతే పర్వాలేదు అంటారు. ఒక్కొక్కసారి ఫ్లడ్ అంతా కూడా ఆల్ ఆఫ్ షడన్ ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చిన కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ముందే అలర్ట్ చేస్తే ఈ దారిలో మీరు పోవద్దండి, ఇక్కడ ఫ్లడ్ ఉంది, ఎప్పటికీ ప్రాణం అయితే చేయగలిగితే ప్రివెంటివ్గా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది రెవెన్యూ డివిజన్లో జరగాలి, జిల్లా లెవెల్లో జరగాలి, స్టేట్ లెవెల్లో జరగాలి, గ్రామ లెవెల్లో జరగాలి. ప్రజలు అప్రమత్తం చేయాలి. ఎవరైతే సోషల్ వర్క్ చేస్తారో వాళ్ళని కూడా మనం మోటివేట్ చేయాలి. ప్రజలు కూడా దీన్ని సహకరించాల్సిన అవసరం ఉంది. మనకు రాబోయే రోజుల్లో పెద్ద సమస్య డ్రౌట్. మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏం చేయాలో ప్లాన్ చేస్తాం. రెయిన్ గన్ కానీ పంట రక్షణ చేస్తున్నాం, దానివల్ల అక్కడ మనకు ఈజీ అవుతుంది. ఇది ఎప్పుడు వచ్చినా ఫ్లాష్, ఒకసారి వర్షం పడుతుంది. ఈ సంవత్సరం అయితే ఇప్పుడే చూస్తే పులి చేతులకి 2,50,000 నుంచి 3,00,000 సిక్స్ నుండి వస్తున్నాయి. మొత్తం దానికి 42-45 టూ డేస్లో ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చేది. అదే విధంగా వీళ్ళన్నీ కూడా తిరిగి వస్తాయి. ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మనం ఉద్యోగ సైక్లోన్ వస్తానే ఒక మాన్యువల్ కూడా తయారు చేశాం. ఈసారి నేను అనుకున్నాను కొంత కారణాల వల్ల మనం అది కూడా చేయలేదు. రిహార్సల్ జరగాలి విలేజ్ లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, జిల్లా లెవెల్ వరకు, స్టేట్ వరకు ఎక్కడికక్కడ రిహార్సల్ జరగాలి. నేను మెషిన్ తెప్పించాం, అది తెప్పించి ఒక ఎంప్లాయీ రెస్టారెంట్స్ మళ్ళీ అక్కడ తీసే పరిస్థితి రావాలి. ఎక్కడ ఒక రోడ్డు క్లీన్ చేయండి, ఇతర రోడ్ ట్యాంక్ ఆ రోడ్డు క్లీన్ చేయాలి. ఇప్పుడు అదే మనకి ఇప్పుడు ఎక్కడైతే కాజ్వేలో నీళ్ళకు ఓవర్ఫ్లో అవుతున్నాయో అవన్నీ ట్యాగింగ్ చేయాలి. ట్యాగింగ్ చేసి భవిష్యత్తులో ఆ ఫ్లైఓవర్స్ అన్ని కూడా అవసరమైతే ఏదైనా కట్టే అన్నింటినీ ఇంటి కట్టాలో దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అంత నుంచి ఇది వచ్చిందో నిన్న మొన్న మనం 3 రోజులు స్టార్ట్ చేశాం దోమలపై దండయాత్ర కింద. అది వచ్చే ముందు ఇది కూడా వచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తూనే దీన్ని కూడా మనం చేసుకుంటూ ఈరోజు దీనిపైన ఎక్కడికక్కడ అందరూ ప్రజలు సహకరించాలి. ఏ ప్రాంతంలో ఉన్నాయో ఆ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ కావాలి. కలెక్టర్ అండ్ ఎస్పీ ఇద్దరు లీడర్షిప్ తీసుకోవాలి. అక్కడి నుంచి మీకు ఏం కావాలో రియల్ చెప్పాలి, మేము అన్నీ వస్తున్నాం. 2, ఆస్తి నష్టాన్ని డినై చేయాలి. 3, అక్కడి నుంచి రిలీఫ్ ఏదైనా ఉంటే వాళ్ళ కష్టాల్లో ఉంటే ఇమీడియట్ రిలీఫ్ కూడా ఇచ్చేయాలి. అది వాళ్ళకి ఇచ్చే ఎక్స్రేష కావచ్చు, లేకపోతే దక్షిణం ఇచ్చే సహాయం కావచ్చు, అది కూడా రియల్ టైం ఇచ్చేయాలి. అదే మరి పంటలు పోతే ఆ పంటలు కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎవ్రీ ఆఫీసర్ పబ్లిక్ సహకారం రియల్ టైంలో మీరు ఎన్ని చేస్తామంటే ప్రజల్లో ఒక ఊపు వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎక్కువ మన మీద సహకారం వస్తుంది. దానివల్ల మనకు ఏ పనిచేయడం పాల్గొనే పరిస్థితి ఉంటారు. కాబట్టి మనమందరం కూడా ఎన్నో సంవత్సరాలుగా డ్రౌట్ ఫేస్ చేస్తున్నాం. అదే సైక్లోన్ని, ఫ్లడ్స్ని, వర్షాలను కూడా పాల్గొనిస్తున్నాం. కానీ ఈసారి చేయాల్సింది సమర్థవంతంగా చేయాలి. కొన్ని కొన్ని వార్తలు వస్తుంది, చదివిపిస్తాను, అవి కూడా మీరు ఒకసారి పెట్టుకొని అవి వాస్తవాలైతే ఇమ్మీడియట్గా మిందులు ఉంటాయి. ఏదైనా ఉంటే మీరు రిపోర్ట్ చేయండి. కుప్ప గంజి వాళ్ళు కుటుంబ నలుగురు యువకులు చెట్టుకు పట్టుకున్న వేదాంతంలో మరో వ్యక్తి పిడుగుపాటు మహిళపతి బ్రాహ్మణపల్లి కుగ్గవారి కుటుంబమైన సింగరయ్య వ్యక్తి ఇవన్నీ కూడా మీరు రాసుకొని లాస్ట్ మైల్లో కన్ఫర్మ్ చేసి మళ్ళీ కంట్రోల్ రూమ్ పంపించారు. వాట్ ఈస్ ది యాక్షన్ హ్యావ్ టేకన్?